बीजेपी तोने देश अभिवृद्धि साध्यमनी सबका साथ सबका विकास विधानंतो मोदी प्रभुत्वं मुंदुकु वेल्तोंदनी शिवंपेट मंडल बीजेपी मंडल अध्यक्षुडु नल्ला रवि उपाध्यक्षुडु बासंपल्ली नरसिंहुलु प्रधान कार्यदर्शि विनोद कुमार हिंदू ज्योति मंडल अध्यक्षुडु गड्डमीदि नरेश तेलिपारु। भारतीय जनता पार्टी 41वा आविर्भाव दिनोत्सव वेडुकलनु शिवंपेट मंडल व्याप्तंगा घनंगा जरिगायि। मंडल केंद्रमैन शिवंपेट तो पाटु पलु ग्रामाल्लो बीजेपी जेंडालनु आविष्करिंचारु। ई कार्यक्रमंलो सर्पंच पेद्दपल्ली रवि, युव मोर्चा अध्यक्षुडु देवेंदर रेड्डी, सीनियर नायकुलु गोपाल, गाजुल रवि, बापु, भास्कर, इंतियाज तदितरुलु పాల్గొన్నారు। మమ్మల్లో బీజేపీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది। 41 వసంతాలు పూర్తి చేసుకున్న క్రమంలో భారతీయ జనతా పార్టీ యొక్క పూర్వ చరిత్రను కూడా మేము స్మరించుకోవడం జరిగింది। ఈ పార్టీకి మూల స్తంభంగా చెప్పుకునేటటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు దేశంలో ప్రబలుతున్నటువంటి అరాచక శక్తుల యొక్క ప్రభావాన్ని తగ్గించి దేశభక్తుల యొక్క కీర్తిని ప్రభావాన్ని పెంచాలి అనే ఉద్దేశంతోని జనసంఘం నుంచి రూపు మార్చుకున్నటువంటి పార్టీయే భారతీయ జనతా పార్టీ। ఇలాంటి దేశభక్తుల యొక్క పార్టీ, దేశం యొక్క సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసేటటువంటి దేశభక్తులతో నిండినటువంటి పార్టీని దేశంలోని ప్రతి మారుమూల గ్రామంలోనికి, ప్రతి వ్యక్తికి, ప్రతి గడపకి తీసుకెళ్లేలాగా కృషి చేస్తామని ఈ మీడియా ముఖంగా మేము ఈ రోజు ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది। అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతంతో కూడుకున్న పార్టీ 1980లో భారత జనతా పార్టీని స్థాపించడం జరిగింది। అందులో ముఖ్యంగా వాజ్పేయి గారు, అద్వానీ గారితో స్టార్ట్ అయింది। 1982లో పార్లమెంట్ రెండు స్థానాలతో మొదలుకొని 2014లో 283 స్థానాలతో కూడుకొని 2014కి వచ్చేసరికి 303 స్థానాలకు ఇగబాకిన పార్టీ భారతీయ జనతా పార్టీ। భారతీయ జనతా పార్టీ బలహీన పేద వర్గాలకు అండగా నిలబడుతున్న పార్టీ। ఇయాల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినా అంటే ఛాయవాల నుంచి మోడీగా ఎదిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ।